సంగారెడ్డి జిల్లా పటంచెరు నియోజకవర్గం పెద్ద కంచర్ల గ్రామంలో జరుగుతున్న భూ కబ్జాలపై బీజేపీ రాష్ట్ర నాయకులు నందీశ్వర్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు వ్యక్తులు నిరుపేదల రైతుల భూములను ఆక్రమించారని, పెద్ద కంచర్ల గ్రామం సర్వే నంబర్ 120, 121, 125లోని భూములను 35 సంవత్సరాల క్రితం పేదలకు ఇచ్చిన పట్టా భూములను అరబిందో కంపెనీ వారు బీఆర్ఎస్ నాయకుల అండదండలతో పోలీసు వారు కలిసి అధికారులతో కలిసి దౌర్జన్యంగా భూములు లాక్కొని వెలగొడుతున్నారని అన్నారు. రైతులందరూ పోలీసులను ఆశ్రయించినా ఫలితం లేదని రైతులు వాపోతున్నారు. కబ్జాదారుల కొరల నుండి తమ భూములను రక్షణ కల్పించాలని కోరారు. వారి భూముల్లోకి వెళ్లనివ్వకుండా కొందరు భయభ్రాంతులకు గురి చేస్తున్నారని రైతులు పేర్కొన్నారు. పెద్ద కంజర్ల గ్రామంలో 120, 121, 125 సర్వే నంబర్ ఇవన్నీ కూడా సుమారు 30 సంవత్సరాల క్రింద అసైన్మెంట్ చేసినటువంటి భూములు ఇది. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి గారి సహాయ సహకారాలతోటి అరవిందో కంపెనీ వాళ్ళు మరి వీళ్ళని దౌర్జన్యంగా వాళ్ళని భూములను అంతా లాక్కొని రౌడీలందరినీ తీసుకొచ్చి సైట్ మీద పెట్టిర్రు. మీకు కావాలంటే ఆ వీడియో చూపిస్తా. మొత్తం బోన్సర్స్ ని హైదరాబాద్ కి తీసుకొచ్చి మరి వీళ్ళను భయపెట్టించి భయభ్రాంతులు చేసి ఈ భూమిలోకి మీరు రావద్దని చెప్పేసి, అదే విధంగా స్థానిక సిఐ లల్లు నాయక్ గారు కూడా వీళ్ళు పోతే ఉల్టా వాళ్ళ మీదనే కేసులు పెట్టి వాళ్ళని భయపెట్టిస్తా ఉన్నాడు. నేను తక్షణమే కలెక్టర్ గారిని, ఎలక్షన్ కమిషన్ గారిని, ఎందుకంటే ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి, ఇక్కడ ఉన్నటువంటి సిఐ గారిని, డిఎస్పీ గారు, ఎవరైతే పోలీస్ వాళ్ళని వీళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నారో మరి తక్షణమే సస్పెండ్ చేయాలి, వాళ్ళని ఇక్కడ నుండి ట్రాన్స్ఫర్ చేయాలి, లేకుంటే దీని మీద పెద్ద చర్యలు తీసుకుంటామని కూడా తెలియజేస్తా ఉన్నాను. అదే విధంగా ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ఇక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు హైదరాబాద్ వచ్చిన గుండాలంతా కూడా ఒక్క వర్గానికి సంబంధం ఉన్న వాళ్ళే వచ్చారు ఇక్కడికి బౌన్సర్లుగా. రేపు ఏదైనా గొడవ అయితే మరి చాలా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుంది. ఇక్కడ తక్షణమే ఈ పని బంద్ చేయించాలి. ఇగో నిదర్శనము పాస్బుక్లు. ఈ పాస్బుక్లు ఉన్న పానీలు పాస్బుక్లు పాపం బీద వాళ్ళు సుమారు మరి 40 ఏళ్ల నుండి ఇక్కడ రైతులంతా కూడా పోగు చేస్తా సాగు చేస్తా ఉంటే మరి భూములను లాక్కొని వాళ్ళ దౌర్జన్యంగా ఇస్తారా? మీరు భూములు ఇవ్వండి, వాళ్ళు ఇష్టం వచ్చిన రేట్ ఇస్తా ఉన్నారు. వాళ్ళు 5 లక్షలు, 2 లక్షలు, ఇక్కడ 3 కోట్ల ఎకరా ఉంటే 5 లక్షలు ఇస్తారంట, 10 లక్షలు ఇస్తారంట. ఎంత అన్యాయం ఇది! ఇవాళ బీద వాళ్ళను పట్టించుకునే నాదుడు లేడు ఇక్కడ. ఇవాళ ఎమ్మెల్యేగా గెలిచి 1000 కోట్లు దోచుకొని ఈ బీద అమాయక ప్రజల ఉసురు తగులుతుంది ఈ స్థానిక ఎమ్మెల్యే గారికి కూడా నేను తెలియజేస్తూ, అమ్మ మీ అందరు మేము అండగా ఉంటాము. మీ భూములన్నీ కూడా ఇంకా ఎలక్షన్స్ అయిన తర్వాత మీ భూములన్నీ కూడా ఎంత మందికి అయితే భూములు మీ ఉన్నాయో ఇక్కడ మీ భూములకు భూములు ఇప్పించే బాధ్యత నాది, మా పార్టీ వాళ్ళది. కాబట్టి తప్పకుండా మీరందరూ ధైర్యంగా ఉండండి, మీకు కావాల్సిన పనులన్నీ కూడా మేము చేసి పెడతామని ప్రమాణం చేస్తా ఉన్నాం. ఇవాళ మీరు తప్పకుండా ధైర్యంగా ఉండండి, మీ భూములు మీకు ఇప్పించే బాధ్యత నాది, నేను భగవంతుని మీద ప్రమాణం చేసి చెప్తా ఉన్నాను మీ అందరికీ. చర్య తీసుకోవాలి, కలెక్టర్ చర్య తీసుకోవాలి, ఈ సిఏ వారు చర్య తీసుకుంటేందుకు మేము కొట్టినామా తిట్టినామా? సిఏ వచ్చి గడాబిడ ఏంది మాటలు ఏంది, ఇది గబ్బు మాటలు చెప్తున్నాడు సిఏ వచ్చి. ఆయన జిన్నార మెస్సే ఇంతకు ముందు, ఇప్పుడు వచ్చింది మొన్న లాలు నాయక్ సారు మా మీద దుర్భాషలాడుతున్నారు మొత్తం. కానీ మాట్లాడుతుందుకు పోతేనే పక్క కూస పెట్టి వాళ్ళ వచ్చిన వాళ్ళతోటి పైసలు కుమ్మకాయ పక్కకొచ్చి మనలోనేమో లోపల కూర్చోబెట్టిన వాళ్ళని వాళ్ళతో డీలింగ్ చేస్తున్నారు. వాళ్ళు మొత్తం మీద అక్రమంగా జరుగుతున్నది, సర్వసాధారణంగా అక్రమంగా జరుగుతుంది. ఇలాంటి చర్యలు రాకుండా కలెక్టర్ గారు మీరు ఏదైనా ఒక దయచేసి మా చేయాలి, అన్యాయం చేయకుండా న్యాయం చేయాలి. ఇప్పుడు ధరణి పోటీకి ఎక్కడ ఉండేది అద్దెక్కడ పడుతుంది, ఇదంతా జర చూసి మీరు మేము పేదోళ్ళము, పంటలు చేసుకొని బతుకుతున్నాం, మేము న్యాయం చేయాలని కోరుతున్నాం. పోయి కట్టే తీసినాం, కట్టే తీసిన పోలందరూ వచ్చి నలుగుడు సార్కి వచ్చి
పోలీస్ స్టేషన్ ఇచ్చింది. పోలీసులు సహకరించాలని